విజయవాడ నగరంలో నేరస్తులకి సింహస్వప్నంగా ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ మిసలరాజు అలియాస్ సీతారామరాజు గారు విశాఖపట్నం సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యారు. మిసలరాజు గారు వస్తారనుకుంటే ఉట్రాజు గారు వచ్చారేటి? మిసల్ లేనోడు మిసలరాజు ఎలా అవుతాడు? నేను మీ మిసల్కి పెద్ద ఫ్యాన్ సార్. నువ్వు మిసల్ లేకపోతే నా దగ్గర పనిచేయరా మీరు? జలార్పేటలో డ్రగ్స్ కి సంబంధించి ఏదో ఇష్యూ జరుగుతుందని విన్నాను. ఆ కేసు టేకప్ చేద్దాం అనుకుంటున్నా. అదేనా జలార్పేట? అవును సార్, అదో పెద్ద జాతర. నిన్న రాత్రి జలార్పేట బ్రిడ్జ్ దగ్గర ఏం చేస్తావు? అసలు నైట్ పూట బ్రిడ్జ్ దగ్గరకు మాకు ఎలా లేదు సార్, అది కరుణన్న ప్లేస్ సార్. జలార్పేటకి యువరాజులా కరుణ ఫీల్ అవుతాడు సార్. కరుణకి రైట్ హ్యాండ్ పోటీ. రీసెంట్ గా ఆడితో గొడవ పడి మానేశాడని విన్నాను. ఏం జరిగింది? డబ్బుల కోసం కరుణ దగ్గర పనిచేయటం, ప్రేమ కోసం మీనాక్షి వెనకాతలు పట్టడం. నీకు కరెక్ట్గా వారం రోజులు టైం ఇస్తాను, అది నువ్వు ఊరోది వెళ్ళిపోండి. అసలు ఆడేవాడు మనం కనిపించకుండా వెళ్ళిపోమండానికి. వీళ్ళిద్దరూ ఒకవేళ ఊరోదులు బయటకు వెళ్ళిపోయారనుకో, వీడియోగా సాటిస్ఫై అవుతుంది. లేదనుకో, దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ పేదోడికి ఇంకా స్వాతంత్రం రాలేదు సార్. ఎవరు నువ్వు? డబ్బున్నాడు అంతే. హార్డ్ నోట్ లో మొత్తం జాలర్ పెట్టి చూసి భయపడాలి. భయంతో బతకడం కంటే ధైర్యంగా చావడం మేలని నువ్వే నాకు చెప్పు. ఎందుకు ఈగోను మనకి? నేను చేసుకోబోయే అమ్మాయి అని చెప్పిన తర్వాత కూడా రాత్రికి తీసుకుంటురా అన్నావు. నువ్వేది అడిగితే చేస్తాను. మర్డర్ మానభంగం చేస్తేనే కదరా నేరం. అవతల ఫీలింగ్స్ హర్ట్ చేసిన నేరం. ఇప్పటి వరకు టీవీలో న్యూస్ ఛానల్ చెప్పినట్టు చెప్పావు, ఇప్పుడు ఆ టీవీ ఆపి నాకు కాల్సిన చెప్పు. నాకేం తెలియదు సార్.